वर्गों वेपनी ईद आर मंदिर चंद वसूल इतनी तक चर्चा तपू रेप मीद नोटिस मेमेगा रेप लीगल का संसिद्धा नी का यदा रुजुते इदे आदिवार वे आदिवार एपी आल माइनॉरिटी एम्प्लॉयीज वेलफेयर असोसिएशन ఒకటే ఉన్నది కాబట్టి దయచేసి వేరే వాళ్ళు ఆల్ మేవా అని చెప్పేసి కొంతమంది వచ్చి వాళ్ళకి ఎటువంటి మా సంఘంలో ఎటువంటి ఇది లేదు వాళ్ళకు ఏపీ ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సోదర సోదరీమణులకు ఒకటే విజ్ఞప్తి ఎవరైనా వచ్చి ఆల్ మేవా మాదే సంస్థ అని చెప్పి మీ దగ్గర చందాలు డొనేషన్లు ఏమైనా వసూలు చేయాలని చూస్తే మీరు వాళ్ళని సింపుల్గా ఒకటే అడగండి మీ యొక్క సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది ఎక్కడైంది ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉందా లేదా అని అడగండి आंध्र प्रदेश ऑल माइनॉरिटीज एम्प्लॉयज वेलफेयर एसोसिएशन जो नई रजिस्टर हुई है उसके कर्नूल डिस्ट्रिक्ट प्रेसिडेंट सरदार बादशाह ने ऑल मेवा पुराना एसोसिएशन जो कि जिसका वजूद ही नहीं है उन पर सवाल डाला कि वो अपने ऑर्गेनाइजेशन के दस्तावेज लाकर साबित करे कि ऑल मेवा एसोसिएशन है या नहीं। सरदार बादशाह ने आज माइनॉरिटी भवन कर्नूल में एक प्रेस मीट मुनक्किद की और द पी टाइम से खास बात करते हुए बताया कि पुरानी ऑल मेवा को रजिस्टर करने को लेकर गुज़िश्ता कई सालों से ऑल मेवा के फाउंडर सदर सैयद साहब को इन्होंने दरख्वास्त की कि रियासत आंध्र प्रदेश के अलाहिदा होने के बाद एपी के ऑल मेवा को कानूनन रजिस्टर करवाए, मगर उन्होंने ना सुनी, जिसके चलते रियासत आंध्र प्रदेश के चंद माइनॉरिटीज एम्प्लॉयज ने मिलकर एक नया एसोसिएशन बनाया जिसका नाम है एपी ऑल माइनॉरिटीज एम्प्लॉयज वेलफेयर एसोसिएशन, जो पूरे कानूनी तौर पर रजिस्टर किया गया है। और सरदार बादशाह ने साफ तौर पे आल मेवा पुराना एसोसिएशन के नाम पे चंदा लेना या डायरीज या फिर कैलेंडर्स के नाम पर चंदा लेने पर उन्होंने सख्त नाराज़गी जताई और कहा कि रियाज बादशाह जो गवर्नमेंट प्रिंटिंग प्रेस में काम कर रहे हैं उन्हें वार्निंग दी कि वो मेवा के नाम पर चंदा करना छोड़ दे, अगर ऐसा किया तो सरदार बादशाह उन पर कानूनन कार्रवाई करेंगे। सरदार बादशाह ने यह भी कहा है कि जो भी माइनॉरिटी एम्प्लॉयज आल मेवा को छोड़कर एपी मेवा में शरीक होना चाह रहे हैं तो वो उन्हें ज़रूर अपने ऑर्गेनाइजेशन का हिस्सा बनाएंगे और सब मिलकर खूब माइनॉरिटीज एम्प्लॉयज़ की खिदमत करेंगे। सरदार बादशाह ने द पी टाइम से खास बात करते हुए बताया, ये आंध्र प्रदेश आल माइनॉरिटी एम्प्लॉयज वेलफेयर एसोसिएशन 2021 विजयवाड़ा మేము ఐజీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించడం జరిగింది. గతంలో ఏపీ మేవాని 2008 నాంపల్లిలో రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణలో. దాదాపుగా 12 ఈ రిజిస్ట్రేషన్తో ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మేము దాదాపుగా 5-6 నుంచి వీరికి చెప్పడం జరిగింది, అయ్యా మా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది, రాష్ట్రం సపరేట్ అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించే అవసరం చాలా ఉంది, మన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ ఆల్ మైనారిటీ ఎంప్లాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేపిద్దామంటే గత ఫౌండర్ కానీ ఈ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు అని అందరి అధికారులు కాడ అన్ని చోట్ల తిరుగుతున్న రియాజ్ బాషా కానీ జమీల్ కానీ గత ఉన్న కార్యవర్గ సభ్యులందరి సమక్షంలో మా పెద్దల గౌరవులు రోషలెల్లి గారు కానీ తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరూ కానీ పదే పదే 10 చెప్పినా కూడా వీళ్ళు ఆ 2008 రిజిస్ట్రేషన్ రద్దయింది, అది సొసైటీ రినూవల్ కాలేదు, దానికి ఆడిట్ పోలేదు, కార్యవర్గ అన్ని జిల్లాల్లో ఎంతమంది అధ్యక్షులు ఉన్నారు ఎంతమంది సభ్యులు ఉన్నారనే వాళ్లకు రిజిస్ట్రీ ఆఫీస్కి ఎటువంటి సమాచారం ఇవ్వనందుకు అది ల్యాప్స్ అయ్యింది. కాబట్టి మేము ఆ సమాచార హక్కు చట్టం మీద 2008 రిజిస్టర్ అయిన దానికి రాంపల్లి రిజిస్ట్రేషన్ మా దాదాభాష రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు వాళ్ళు అడిగితే ఇది రద్దయింది, ఇది రివర్ లేదు, మీరు కొత్తగా చేపించుకోండి అని చెప్పి వాళ్ళ సూచనలు ఇవ్వడంతో మేము ఆంధ్రప్రదేశ్ ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడలో చేపించడం జరిగింది. దానికి మన జిల్లా సర్వ సమావేశంలో కూడా వీరు తెలంగాణలో ఉన్న బాడీ వారి అందరినీ పిలిపించి అయ్యా మీ బాడీ రద్దయింది, రెండు సంఘాలు మన ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండకూడదు, ఒకటే ఆంధ్రప్రదేశ్ ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్లో మీరు కూడా రండి, మీకు ఎటువంటి పదవులు కావాలన్నా జిల్లా అధ్యక్షుల పదవులు కావాలన్నా ఏ పదవులు కావాలన్నా మేము ఇస్తాము, మనం ప్రజల్లో తర్వాత మన మైనారిటీ ఎంప్లాయీస్లో చురుకరణ అవుతుంది, మీరు ఈ విధంగా మెంబర్షిప్లు వసూలు చేయడము డొనేషన్లు వసూలు చేయడము వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మేమే ఆల్మేవా సభ్యులు అని చెప్పడం చాలా దౌర్భాగ్యము. ఎందుకంటే ఒక ఆర్గనైజింగ్ మనం మనకి కొన్ని సీసీ రూల్స్ ఉన్నాయి ఎంప్లాయీస్ తరఫున. ఈ పద్ధతిలో మేము ఉండాలా, మేము మాకు జరిగే మా అజెండా ఏముంది, మా బైలాస్ ఏమున్నాయి, బైలాస్లో మా ప్రవర్తనలు ఏమున్నాయి, మేము ఏమి వెల్ఫేర్ చేయాలా? ఓన్లీ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మాది. మాకు ఆ కంట్రోల్లోనే మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా సీసీ రూల్స్ దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. రెండోది, ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్టు రిజిస్టర్ ఐజీకి పంపాలి. తర్వాత మన బాడీ ఉన్నారా, చనిపోయినారా, రిటైర్డ్ అయినారా, రెన్యువల్ చేసుకోవాలి. ఇవన్నీ బైలాస్లో ఉన్న పదాలు. దీనన్ని ధిక్కరించి మేము ఏపీఎంఏవా, మేము ఏపీఎంఏవా అని చెప్పి ప్రజల్లో పోయి, తర్వాత డొనేషన్లో గడిపోయి, రాజకీయ నాయకులు గడిపోయి, జిల్లా అధికారులు గడిపోయి, మేము డైరీ వేస్తున్నాము, మేము క్యాలెండర్ వేస్తున్నాము, మేము కాంట్రిబ్యూషన్ ఇవ్వండి అని చెప్పడము, ఫోన్పేల ద్వారా డబ్బులు తీసుకోవడము, అకౌంట్లో పార్ కాకుండా చేయడము, ఇవన్నీ జరిగినందుకే మేము 2021 సర్వసమావేశం తీర్మానం చేసి ఈ బాడీని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ బాడీ రద్దు చేయాలని అన్ని జిల్లాల్లో కార్యవర్గ సభ్యులుగా కమిటీలు వేసి మేము చేస్తున్న పని ఇది. ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఉండి అన్నీ తెలిసి కూడా ఎన్ని రోజులని మభ్యపెట్టి ఎంప్లాయీస్ ద్రోహం చేస్తాం? మాలో రా కలుసు, ఇదే స్థానంలో జిల్లా అధ్యక్షుడు చేస్తాను, అందరు కలిసి పనిచేస్తాం. ఏమి ఒక పద్ధతిగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మైనార్టీ సోదరులకు మైనార్టీ ఎంప్లాయీస్కు ఏమేమి వెల్ఫేర్స్ ఉన్నాయి మనం చేస్తాం, కలిసికట్టుగా పనిచేస్తాం. రెండు వర్గాలు తీసుకొని ఒక వర్గం వైపు తీసుకొని 5-6 మంది తీసుకొని నువ్వు చందాలు వసూలు చేస్తే ఇది తగిన చర్యలు తప్పవు. రేపు మీ మీద నోటీస్ ఇవ్వడానికి కూడా మేము వెనకపోము, రేపు లీగల్గా కూడా మేము పోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. నీ కాడ ఏదైనా రుజువు అయితే ఇదే ఆదివారం వచ్చే ఆదివారం లోపల నీ బైలాస్ గీలాస్ నీ రిజిస్ట్రేషన్ కాపీ తెచ్చి జిల్లా అధ్యక్షుడిగా నా కమిటీ ముందు పెట్టు, నీకు ఇదే స్థానం ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను సభా ఒక్కరు చెప్తున్నాను. ఎందుకంటే ఒకరు మనం సంఘం గురించి మన ప్రజల్లో ఎంప్లాయీస్తో మన మానవభావాలను దెబ్బతినకూడదనే నీకు గత సంవత్సరం వచ్చి ఒక టైం ఇచ్చాను. మళ్ళీ 15th రోజు కూడా నువ్వు కొంతమందితో కలిసి వచ్చి జెండా వందనం నేను చేయాలి మైనార్టీ భవన్లో అని చెప్తాను. జెండా వందనం చేయాలి అంటే కార్యాలయంలో ఒక కార్యాలయంలో ఒకరు చేస్తారు, రెండు జెండాలు చేయరు అని నేను నచ్చజెప్పి రాత్రి చెప్తే సరే నీ ఒక్కరు పోయి మళ్ళా ఏపీఎంఏవా మేము జెండా విష్కరణ చేయాలని పొత్తులు రావడం ఇది చాలా దౌర్భాగ్య విషయము. ఎందుకంటే కొంత వీళ్ళకు కూడా కొంతమంది సపోర్టర్స్ కూడా కార్యవర్గ సభ్యులకు కూడా చెప్తున్నారు, వాళ్ళకు కూడా అన్ని విధాలుగా తెలుసు, కానీ వారికి కౌన్సిలింగ్ చేస్తూ తిరుగుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్న త్వరలో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. లీగల్గా కూడా ముందు పోయి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనో మేము 5 రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అతని మీద ఏమేమి బైలాస్ ప్రకారంగా పద్ధతులు ఈ రోజు నుంచి అతనికి మేము బహిష్కరిస్తున్నాం. ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటే ఉన్నది కాబట్టి దయచేసి వేరే వాళ్ళు ఆల్ మేవా అని చెప్పేసి కొంతమంది వచ్చి వాళ్ళకు ఎటువంటి మా సంఘంలో ఎటువంటి ఇది లేదు, వాళ్లకు తెలంగాణ సంఘం నుండి వచ్చి వాళ్ళు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ దగ్గర కాంట్రిబ్యూషను డైరీ కలెక్షను రకరకాలుగా ఈ విధంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించి వాళ్ళను ఎవరే కానీ సభ్యత్వం కానీ కాంట్రిబ్యూషన్ కానీ డైరీస్ కానీ ఎవరు కానీ ఇవ్వకూడదని చెప్పేసి ఏపీ ఆల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నాము. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ కూడా వాళ్లకు ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందించండి. ఒక్కటే ఉంది, మద్దూర్ నగర్ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ ఏపీ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆఫీస్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి మీరు ఎవరన్నా కానీ ఏదన్నా మీకు వేరే సమస్యలున్నా ఎంప్లాయీస్ తరఫున సమస్యలున్నా మిగతా ఏమన్నా మీకు ఇబ్బందులున్నా వచ్చి మాకు కలవచ్చు, మీ యొక్క సమస్యలు మేము ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి మేము ఏపీ ఆల్ మైనార్టీ తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏపీ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సోదర సోదరిమణులకు ఒకటే విజ్ఞప్తి, ఎవరైనా వచ్చి ఆల్ మేవా మాదే సంస్థ అని చెప్పి మీ దగ్గర చందాలు డొనేషన్లు ఏమైనా వసూలు చేయాలని చూస్తే మీరు వాళ్ళని సింపుల్గా ఒకటే అడగండి, మీ యొక్క సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది, ఎక్కడైంది, ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉందా లేదా అని అడగండి. ఒకవేళ మీరు దాన్ని చూసి సాటిస్ఫై అయితే
మీరు ఎటువంటి చందాలు కట్టినా మెంబర్షిప్లు కట్టినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు చేసేటువంటివి ఫ్రాడ్ పనులు కాబట్టి మీ దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మాది ఉంది కాబట్టి మీకు ఈ విధంగా చెప్తున్నాము. వాళ్ళకు వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ యొక్క కాపీ ఎప్పుడైంది, ఉందా లేదా యాక్టివ్లో, అది డెడ్ అయిందా లేదా కనుక్కున్న తర్వాతనే మీరు కట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. సయ్యద్ మహమూద్ పీర్, బ్యూరో రిపోర్ట్, ద పీర్ టైమ్స్.